ఋషి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చెప్తూ ఈ 41 డేస్ లో ఒక్క రోజన అటెండ్ అవ్వకపోతామా అని చాలా వెయిట్ చేశాను, ఈ రోజు రాగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ధ్యానము. అండ్ నా పేరు సునీతా జగదీష్, నేను తమిళనాడు నుంచి వచ్చాను. 2004 నుంచి కూడా ఈ ధ్యానం చేస్తున్నాను. సో ధ్యానానికి ముందు చూస్తే మందులు మాత్రలు తప్పితే జీవితంలో వేరేం కనిపించలేదు, ఎప్పుడు లోపల ఏడవడం. సో అలాగే ఉన్నింది జీవితం, బయటకు నవ్వుతూ ఉంటాను కానీ లోపల మాత్రం ఎప్పుడు ఏదో ఒక కొరత అలాగుండేది. అండ్ నాపైన నాకు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అలాంటిది ఏ రోజైతే నేను ధ్యానం మొదలు పెట్టానో నా జీవితంలో అట్లాగనే 360 డిగ్రీస్ ఒక మారిపోయిందనమాట జీవితం. సో నో డాక్టర్ నో మెడిసిన్స్ అన్నది నా లైఫ్లో 18 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో నేనే సగం డాక్టర్ అయిపోయి ఉన్నాను. అప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే నేను సగం అన్ని చేసేసుకునేదాన్ని, అంత అయిపోయామన్నమాట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి. అంటే నాకంటే పర్సనల్గా నాకు మాత్రమే కాదు, ఫ్యామిలీలో పిల్లలకి అలాగా అంద ప్రతి ఒక్కరము ఏదో ఒక దాంతో సఫర్ అయ్యేవాళ్ళం. కానీ అందరం కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా చక్కగా ధ్యానం చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నాము. అండ్ నేను ప్లే స్కూల్స్ రన్ చేసేదాన్ని. సో ఇవన్నీ కూడా ధ్యానం చేసిన తర్వాతే మొదలు పెట్టాను. సో నా ఏమి చేయలేను, నేను నాకేమి చేత కాదు అనుకున్న దాన్ని నేను ఏమో చెయ్యగలను అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా అవకాశాలు దొరికాయి. అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా నాకున్న క్వశ్చన్స్ అన్ని, ఆంధ్రాలో పుట్టాను, తమిళనాడులోకి ఎందుకు వెళ్ళాను, అక్కడ సగం చదివాను, హిందీ చదివాను, అన్నీ సగం వచ్చు ఏంటనుకుంటే ప్రతిదీ మనకి ప్రతి చోట ఉపయోగపడుతుంది. ఏ కారణం లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు. మనం అందరము పుట్టక ముందే మాస్టర్స్గా మాస్టర్ ప్లాన్ చేసుకునే వచ్చుంటాము. మనకి అవి తెలియకపోవచ్చు ధ్యానానికి ముందు, కానీ అన్నీ పర్ఫెక్ట్గానే జరుగుంటాయి మన లైఫ్లో. వెనకాల తిరిగి చూసుకుంటే ఎస్, అన్నీ పర్ఫెక్ట్గానే జరిగాయని అనిపిస్తుంది. సో అలాగా తమిళనాడులో పుట్టి మాకు వచ్చిన తమిళంలో మేము ధ్యానం గురించి చెప్పడానికి మాకు అవకాశం దొరికింది. ఎందుకంటే ఆంధ్రాలో మాస్టర్స్ ఎలాగున్నారు, చెట్టుకొకరు పుట్టుకొకరు ఉన్నారు, ఇక్కడ మనకు పని లేదు. సో మనం పని చేయాలంటే మనం ఇంకో రాష్ట్రంకి వెళ్ళాలి. అది అవన్నీ మన ప్లాన్ కాకపోతే ఇంకేంటండి. సో అలాగా తెలుగు అర్థం చేసుకొని పత్రిగారి యొక్క జ్ఞానాన్ని మనము ప్రతి అణువులోనూ తీసుకొని మనకు వచ్చిన భాషలో ఇంకొక రాష్ట్రంలో చెప్పగలుగుతున్నామంటే అంతకన్నా అదృష్టం వేరే ఒకటి ఉంటుందా. సో అలాంటి అవకాశాలు మాకు ఎన్నో ఎన్నో కలిగాయి. సో తమిళనాడులో చాలా బాగుంది, అద్భుతంగా ఎంతోమంది ధ్యానాన్ని తీసుకొని వాళ్ళ లైఫ్లోకి చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. అండ్ చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాము. సో 2004 నుంచి నేను పిరమిడ్ వ్యాలీకి వస్తున్నాను. ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్ 6 అవర్స్ సార్ ఏకదాటిగా కూర్చోబెట్టారు. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. మా పిల్లలు, మా అమ్మాయి అయితే 2nd స్టాండర్డ్ చదివేది మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు. వాళ్ళ హాలిడేస్ అంటే డిసెంబర్ హాలిడేస్ వస్తే మన ధ్యాన యజ్ఞాలు ఉంటాయి, అండ్ సమ్మర్ వెకేషన్ వస్తే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళ హాలిడేస్ అంతా కూడా ధ్యాన ఫ్యామిలీలోనే గడిపారు. సో ఇలా ఎంతో హ్యాపీగా మా జీవితాన్ని మేము జీవిస్తున్నాం. అండ్ రీసెంట్గా మా అమ్మాయికి పెళ్ళి పిరమిడ్ వ్యాలీలోనే చేశాము, చాలా ఆనందంగా. మా ఫ్యామిలీలో చాలామంది పిల్లలకి పెళ్ళి ఎలా చేస్తుంది, ఈ అమ్మాయి ఇలా ఊరి మీద పడి తిరుగుతుంది ఎప్పుడు అని అనుకునేవాళ్ళు. కానీ ఎంత హ్యాపీగా జరిగిందంటే పెళ్ళి ఇంత సింపుల్గా పెళ్ళిళ్ళు చెయ్యొచ్చా అని ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు కదా, ఆశ్చర్యం, అలాగా జరిగిందనమాట. సో 2 డేస్లో శుక్రవారము శివప్ప గారు చెప్పారు పలానా అబ్బాయి ఉన్నారు, అండ్ మెడిటేటర్ ఫ్యామిలీలో నుంచి అబ్బాయి దొరకడము. అండ్ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్న వెంటనే మేము కూడా 18 ఇయర్స్గా
మెడిటేషన్ ఫ్యామిలీలో ఉన్నాం, కానీ మనకు తెలియకుండా ఎన్ని చోట్ల రోజు కొత్త మెడిటేటర్స్ వస్తూనే ఉంటారు. సో వాళ్ళ ఒక మెడిటేటర్ ఫ్యామిలీగా ఉండి కూడా అస్సలు పరిచయం లేదు వాళ్ళతో నాకు అంతకుముందు. అండ్ శివప్ప గారు చెప్పారు ఇలా వాళ్ళ అబ్బాయికి చూస్తున్నారని. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకొని ఓకే అంటే పత్రి గారి దగ్గరకు వస్తాం అనుకున్నాం. శుక్రవారం చెప్పారు, ఆదివారం కలిశారు అబ్బాయి అమ్మాయి, వాళ్ళిద్దరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ట్యూస్డే వెళ్ళి పత్రికారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. సో అంత హ్యాపీగా, అంత సింపుల్గా, సో పెళ్ళిళ్ళు ఇంత సింపుల్గా చేసేస్తారా అని చాలా ఆశ్చర్యపడ్డారు. అండ్ మా అమ్మాయిని అస్సలు డిఫరెంట్ యాంగిల్లో చూసాం మేమంతా, మన అమ్మాయేనా అని. ఎప్పుడైతే అబ్బాయిని మీట్ చేసిందో ఆ రోజు నుంచి ఒక స్మైల్ అమ్మాయి, ఒక హ్యాపీనెస్ తన లోపల నుంచి రావడం, అంత బాగా యాక్సెప్ట్ చేయడం, అసలు ఇంకొక ఇంటికి వెళ్ళింది అమ్మాయి, కొత్త స్థలంలో ఉంది అన్న ఫీలింగ్ లేకుండా మేము ఉండడం. సో ఇవన్నీ కూడా మెడిటేషన్ ఫ్యామిలీ, మెడిటేషన్ పరిచయం లేకపోతే అస్సలు సాధ్యం కాదండి. సో చాలా చక్కగా ఉన్నాము. అండ్ తమిళనాడులో మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము 4 ఇయర్స్ ముందు. ఒక స్థలం తీసుకొని ట్రస్ట్ ద్వారా మేము దాన్ని రిజిస్టర్ చేసి అక్కడ 36x36 పిరమిడ్ ఫస్ట్ కట్టమన్నారు సారు, అది కట్టాము. ఇప్పుడు కొత్త రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మెర్కబా పిరమిడ్ ఒకటి ఇనాగ్రేట్ చేశాము, అది 27x27. మెయిన్ ప్రాజెక్ట్ 200x200 పిరమిడ్ కట్టాలని ఆ స్థలంలో, అగస్త్యర్ పిరమిడ్ మహాక్షేత్రం అని. సో అది బెంగళూరుకి కూడా చాలా దగ్గర, కృష్ణగిరి హొసూర్ కృష్ణగిరి నుంచి 1 అవర్ జర్నీ. సో బెంగళూరుకి అయితే 2.5 అవర్స్. మేమంతా చెన్నైలో ఉండేవాళ్ళం, మాకు అక్కడి నుంచి 3.5 అవర్స్ అవుతుంది. సో ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉంటుంది ఆ ప్లేస్, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట ఆ ప్లేస్ చూసినప్పుడు సారీ ప్లేస్ సెలెక్ట్ చేయరనుకున్నాము, మేము 10 ప్లేసెస్ చూపించాలి అని అనుకున్నాము. కానీ ఫస్ట్ అక్కడికే వెళ్ళాము, సారు చూసి చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు, ఇదే మనకు కావాల్సిన ప్లేస్ అన్నారు. మేమైతే సారీ ప్లేస్ సెలెక్ట్ చెయ్యారని మాలో, సో మేము ఆ మోటివ్లో చూస్తున్నాము, కానీ సార్ ఇదే మనకి అన్నారు. సో అప్పుడు అర్థం కాలేదు మాకు, చూసిన వెంటనే సార్ క్యాచ్ చేసేసారు. అండ్ కానీ మేము అక్కడ వర్క్ చెయ్యగా చెయ్యగా మాకు చాలా ఫీల్ అయ్యాం, అక్కడ ఉన్న ఎనర్జీస్ కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇది ఆ స్థలం యొక్క ఇది మాకు చేయగా చేయగా అక్కడ మాకు అర్థమైంది. కానీ సార్ చూడగానే అలా పట్టేశారు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కూడా అన్నారు. మీరందరూ సార్ ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడాలంటే మా ప్లేస్కి రావాలి, అగస్త్య పిరమిడ్ క్షేత్రంకి రావాలి. అండ్ అక్కడ 2017లో అక్కడ మొట్టమొదట ఆ 36x36 పిరమిడ్ ఇనాగ్రేట్ చేశాము. ఎవ్రీ డిసెంబర్ 4 డేస్ యజ్ఞం చేస్తున్నాము. అండ్ ఎవ్రీ మంత్ ఇప్పుడు 7 డేస్ మౌన ధ్యానం చేస్తున్నాము. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ పిఎంసీ తమిళ్ యూట్యూబ్ ఛానల్ చాలా చాలా బాగా జరుగుతుంది. ఆ ఛానల్ ద్వారా మూలమూలకి మెడిటేషన్ స్ప్రెడ్ అయింది. అంతకుముందు మేము ఒక్కొక్క ఊరికి వెళ్ళి తిరిగి చెప్పేవాళ్ళము, కానీ తర్వాత మళ్ళీ మళ్ళీ చాలాసార్లు ఫాలో చేయాలంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ. సో చాలామంది మెడిటేషన్ చేస్తారు కానీ బయటకు తిరిగి చెప్పడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో మేము ఎంత చేసినా వర్క్ అంత రీచ్ అయ్యేది కాదు, కానీ ఇప్పుడు పిఎంసీ తమిళ్ వల్ల ఇంట్లో కూర్చొని స్ప్రెడ్ చేయగలుగుతున్నాం. ప్రతి చోట మాస్టర్స్ క్రియేట్ అయ్యారు, ప్రతి డిస్ట్రిక్ట్లో మాస్టర్స్ ఉన్నారు. సో ఇంత వర్క్ పిఎంసీ తమిళ్ ఛానల్ మూలంగానే జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది జర్నీ. ఇంతటి అవకాశాలు ఇచ్చిన పత్రి గారికి, అసలు నా జీవితానికి ఒక అర్థం ఇచ్చిన పత్రి గారికి ఎప్పుడు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మాగడి మీద